పాడుతా తీయగా చల్లగా. శివాని అత్యద్భుతం, మరొక అత్యద్భుతమైన కవి. తెలుగువాడు గర్వపడవలసినటువంటి, అట్లా ఎట్లా కాదు, విర్రవీగవలసినటువంటి కవి గుర్రం జాషువా. అందుకనే నేను రా ఎక్కువ అంటాను. ఎంత గొప్ప కవి అమ్మా జాషువా. ఆహ్, ఆయన రాసినటువంటి సత్యహరిశ్చంద్రలో ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి అత్యద్భుతమైన పద్యం. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోర్చిన an emotion. No words. Excellent Sindhu Bhairavi. In a very, very different style. More of Mughal touches, Arabian flavors. Excellent.
ఇది ఎక్కువగా ఎవరు పాడిందండి వేదిక మీద? డివి సుబ్బారావు గారు, బండారు రామారావు గారు, మల్లా సూర్యనారాయణ గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ హరిశ్చంద్ర పాటకి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ ఈ నాటకం ప్రజల్లో, వాళ్ళ మనస్సులో శిరస్థాయిగా నిలిచిపోయింది. గాంధీ మహాత్ముడు కూడా ఈ నాటకాన్ని చూసి ప్రశంసలు ఇచ్చారని ప్రతీతి. ఒక పెళుసుదనం వస్తుంది మగవాళ్ళు పాడుతున్నప్పుడు, అది నీ వాయిస్లో ఎంత స్పష్టంగా ఎలా తీసుకొచ్చావు అసలు, అది నాకు అర్థం కావట్లేదు. మేము రికార్డింగ్ థియేటర్లో మేము జోకులు వేసేవాళ్ళం, సూర్యబాబు గారు రికార్డింగ్కి వస్తే ఇప్పుడు ఆయన కూర్చున్న చోట మైక్ పెట్టి ఇక్కడి నుంచి ఆయన పాడేవారు అన్నమాట. అంత వాల్యూమ్ దగ్గర పెడితే డయాఫ్రమ్ స్పీకర్లు పగిలిపోతాయి. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ నెరుగరా, కళ్ళు తెరువరా నరుడా, అలా ఉండేది ఆయన వాయిస్. ఆ బ్రేక్స్ ఒక ఫిమినైన్ వాయిస్లో ఇంత మెత్తగా ఉన్న గాత్రంలో తీసుకురావడం, అసలు ఏం ప్రాక్టీస్ చేశారో మీకు? నా ఐ డోంట్ కేర్ వాట్ యు గెట్ మార్క్స్ ఆర్ ఎనీథింగ్, యూనో, నాకు చాలా గర్వంగా ఉంది మీరందరూ పాడుతా తీయగలు పాడుతున్నారంటే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ యు ఆల్ కుడ్ సింగ్ దిస్ సాంగ్. ఎంత బాగా పాడవుతుంది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ.